హాయ్ అండి, వెల్కమ్ టు సివి కుకింగ్ 17. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే చాలా ఈజీగా చేసేసే చేపల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఏ చేపలతో అయినా కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 100 గ్రాముల చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసి కల్లుప్పు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు కూడా వేసి బాగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 4 టమోటాలని కట్ చేసి వేసుకొని కొద్దిగా కల్లుపు వేసి టమోటాలంతా బాగా మత్తిపడిపోయేంత వరకు మగ్గించుకొని 1 స్పూన్ పసుపు, 5 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు మొత్తాన్ని వీలైనంత రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని ఇంకొక చెంబు నీళ్ళు పోసుకొని కూర మొత్తం తెల్లొచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కూర అనేది బాగా ఉడికింది కదా, కొద్దిగా దగ్గర పడిన తర్వాత మీ దగ్గర ఏ మామిడికాయ ఉన్నా వేసుకోండి. మామిడికాయ వేస్తే చేపల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. మామిడికాయ మొత్తం ఉడికిపోయిన తర్వాత మీరు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలని వేసుకోవాలి. నేనైతే గెండి చేపల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కూరలోకి వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా చేపలని ఇందులోకి వేసేసి చేపలు కదలకుండా కలబెట్టుకోవాలి. చేపల మొత్తాన్ని కదలకుండా కలబెట్టుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకునేసిన తర్వాత చేపలు బాగా కలిసిన తర్వాత ఇందాక ఆవాలు ధనియాలు పొడి చేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ లాగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టి సిమ్లోనే 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేపలు అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలబెట్టుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నామంటే చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. చేపల కూర చేసిన రోజు కంటే పక్క రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుందంటారు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చేపల కూరని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.